గత ప్రభుత్వం సింగరేణిని బొందలగడ్డగా మార్చిందని విమర్శించారు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. అసెంబ్లీ సమావేశాలకు వినూత్నంగా సింగరేణి హెల్మెట్ తట్ట సమస్తో వచ్చాడు. కార్మికులను గత ప్రభుత్వంలో అధికారులు ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారని, సింగరేణిలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. ప్రస్తుతం రామగుండం నియోజకవర్గం సమస్యల సుడిగుండంలో ఉందని కార్మికులకు రాహుల్ రేవంత్ భరోసా ఇచ్చారని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఓపెన్ కాస్ట్ చేయడం వల్ల ఊరు నాశనమైంది. ఊరు నుంచి తరలిపోయేటువంటి ప్రమాదం ఏర్పడ్డది. ఇవాళ గుండెపోట్లు, తర్వాత రకరకాల వ్యాధులు ఆ ప్రాంతంలో ప్రతి పదిన్లకు ఒక పెరాలసిస్ పేషెంట్లు వచ్చినటువంటి పరిస్థితి ఈ పోయిన ప్రభుత్వం చేయడం వల్ల వచ్చింది. శాసనసభ్యుడు వచ్చింది, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేయడం వల్ల వచ్చింది. మేము అనేక పోరాటాలు చేసినాం, ఓపెన్ కాస్ట్ వద్దు నడి ఊర్లో అని. బయట పెట్టుకోండి, అడవుల్లో పెట్టుకొని వద్దాం లేదు. కానీ నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి 2000 మంది కార్మికులకు నష్టం జరిగింది. తర్వాత గతంలో ఉన్నటువంటి 2 మైళ్ళు కూడా ఓపెన్ కాస్ట్ చేయడం వల్ల మా దగ్గర వ్యవస్థ అంతా తగ్గిపోయింది. ఇలా కార్మికులు లేనటువంటి పరిస్థితి. అండర్గ్రౌండ్ మైన్స్ ఉండాలి. అండర్గ్రౌండ్ మైన్స్ ద్వారా ఇలా ఉపాధి కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత మా దగ్గర పవర్ ప్లాంట్ అని కూడా మూసివేసే పరిస్థితులు ఉన్నారు. యాదాద్రి లాంటి ప్రాంతాలు 45,000 కోట్లు పెట్టి కట్టేది, మూడు అన్ని కాస్ట్లీ. ఆడ బొగ్గు ఉండదు, నీళ్ళు ఉండదు, ఏముండవు, భూములు కాస్ట్లీ. మా దగ్గర భూములు ఉన్నాయి, మాయే. మా దగ్గర బొగ్గు ఉంది, నీళ్ళు ఉన్నాయి, అన్ని అలొకేషన్స్ ఉన్నాయి. ఆ 45,000 కోట్లు పెడితే ఇక్కడ 3,000 మెగావాట్లు అయింది, అక్కడ 6,000 మెగావాట్లు అవుతుండే. ఆడ పెట్టాల్సింది పోయి నేను ఎక్కడో పెట్టి ఆ ప్రాంతాన్ని చీకటి మేము చేస్తుంది. ఒకప్పుడు దేశానికి వెలుగునిచ్చిన ప్రాంతం మాది. ఇవాళ బొగ్గు కార్మికుడికి ఇచ్చే వందనం ఏంటంటే ఇది దేశానికి వెలుగునిచ్చిన ఒక బొగ్గు కార్మికుడికి ఇచ్చేటువంటి గౌరవం. ఆ గౌరవంగా ఈరోజు ఇట్లా వచ్చారు. ఇవాళ కార్మికునికి రక్షణగా ఉంటా అని చెప్పి చెప్పిన రక్షకుడిగా ఉంటా, ప్రతి ఒక్క సమస్య గురించి పోరాటం చేస్తా. కార్మికులు పర్మనెంట్ సింగరేణి కార్మికులే కాకుండా ఎన్టీపీసీ జెన్కో, దాని తర్వాత మా దగ్గర కాంట్రాక్ట్ సింగరేణి కార్మికులకు వారి యొక్క సరైన వేతనం గురించి నిరంతర పోరాటం కొనసాగిస్తాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినారు, ఆ మాట నిర్వహిస్తాం.